आजादी का अमृत महोत्सव मेगा न्याय सेवल अवगाहना कार्यक्रम निर्वहिंचाई कार्यक्रम में रंगारेड्डी जिला लीगल सर्विसेस अथॉरिटी चेयरमैन डीजे तिरुपति सीपी राचकोंड महेश भगवत चट्टालपै नेरालपै अवगाहन कल्पिंचारु ఆ ఔచిత్యాన్ని గమనించి చాలా పెద్ద ప్రోగ్రామ్ ఈ రోజు ఈ మహేశ్వరం హెడ్ క్వార్టర్ లో అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అది ఒక రోజు ప్రోగ్రామ్ కాదు. నేను మన తిరుపతి గారు తర్వాత శ్రీదేవి మేడం వాళ్ళ టీం మొత్తం అంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అది మాకు బాగా తెలుసు. గత 10 రోజుల నుంచి మేడం అందరూ ఈ ప్రోగ్రామ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంత జనాలు ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. మేడం డిస్ట్రిక్ట్ చేసి ఉన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ మనం గతంలో ఇబ్రాహీంపట్నంలో హెడ్ క్వార్టర్ లో కూడా అప్పుడు పెట్టడం జరిగింది. మాత్ర ఈ ప్రోగ్రామ్ ఇస్రాయెల్లో ఎక్కువ బల్లి వాళ్ళు జరిగినాయని కూడా ప్రజలు చెప్తున్నారు. మా సిటీఎం వాళ్ళు ఇప్పటిదాకా 119 మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ అని ఆపడం జరిగింది. ఆ ప్రాంతంలో అక్కడ మా వెహికల్ ఉంది, ఇక్కడ ఆడియో విజువల్ వెహికల్, ఆ వెహికల్ తీసుకెళ్లి కళా బృందం వాళ్ళు అక్కడ అది అవగాహన సదస్సు ప్రజల చైతన్య రావాలన్న ఉద్దేశంతో అక్కడ అది ప్రోగ్రామ్ అది చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు భాస్కర్ రెడ్డి గారు అందరికి ఇప్పుడు అప్పీల్ చేయడమే కూడా ఈ ఉచిత న్యాయ సహాయం కోసం ముందుకు రావాలని. నేను 2000 to 2004 అప్పుడు ఆదిలాబాద్ ఎస్పీ, ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీ ఉన్నప్పుడు ఒక ఆదివాసీ ఊరు పెద్ద నా దగ్గర వచ్చి, సార్ మా వాళ్ళని మీరు జైలు కి పంపద్దు, ఎందుకంటే బెయిల్ మిల్లకి ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నది. మా సిట్టింగ్ గురించి మీ అందరికి తెలుసు. ఈ నంబర్ కాల్ చేస్తారు, మీకు ప్రాబ్లం ఉంటే మహిళలు చెప్పండి, మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు ఏ నంబర్ కి డయల్ చేస్తారు. నంబర్ తెలుసా? 100. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. 100 నంబర్ అందరికీ తెలుసు కదా. ఓకే, ఇంకొక నంబర్ మీ మొబైల్ ఫోన్ లో మీరు పక్కా స్టోర్ చేయాలా. మా వాట్సాప్ నంబర్, మీ దగ్గర వాట్సాప్ ఉందా? ఉంది. ఓకే, వాట్సాప్ నంబర్ రాయండి, 9490617111. మళ్ళీ చెప్తారు, 9490617111. మీకు ఏమైనా బాధ ఉంటే, మహిళల సమస్య కావచ్చు ఇంకా వేరే సమస్య, ఈ నంబర్ కి మీరు మీ వీడియో కానీ మీ ఆడియో కానీ మీ సందేశం కానీ పంపిస్తే చాలు, ఇమీడియట్లీ మా సిబ్బంది వచ్చి మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ వచ్చినాయి, దానికి కారణం అంటే సిటీఎం చేసిన ప్రయత్నాలు. ఇక్కడ మన డీసీపీ మేడం కూడా ఉన్నారు, సలీమా మేడం, వాళ్ళ ఆధ్వర్యంలో మా సిటీఎం వాళ్ళు రోజు మార్మూర్ గ్రామానికి వెళ్లి ఈ చట్టాల పైన అవగాహన రావాలా ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ కి వెళ్తున్నారు, కాలేజ్ కి వెళ్తున్నారు, తాండాలకు వెళ్తున్నారు, ఎక్కడ ఇది నరేగా వర్క్ జరుగుతున్నాయి అక్కడ కూడా వెళ్తున్నారు. తర్వాత ఎక్కడ అది లింగ నిర్ధారణ జరుగుతున్నాయి, సెక్స్ డిటర్మినేషన్, అలాంటి హాస్పిటల్లో కూడా డికో ఆపరేషన్ చేస్తూ ఆ డాక్టర్ ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత బాల్య వివాహాలు, 18 ఇయర్స్ అమ్మాయిలు, 21 అబ్బాయిలు, అది మ్యారేజ్ మన చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్, అదర్వైజ్ 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మీ అందరికీ తెలుసు.